రెండవ రోజు గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కి సంబంధించి పూర్తి డీటెయల్స్ మా ప్రతినిధి దినకర్ లైవ్ లో అందిస్తారు. దినకర్, నిన్నటితో కంపేర్ చేస్తే ఇవాళ ఏ విధంగా ఉండబోతోంది? రెండు రోజుల సదస్సు ఇవాళతో ముగియనున్నాయి, మరి ఈ రోజు ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ తో ఉంది ప్రభుత్వం? ఎంతవరకు రీచ్ అవ్వనుంది? డీటెయల్స్ ఏంటి? దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు వస్తాయని స్పష్టంగా ప్రకటన చేసిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి కాసేపటి కిందట ఇప్పుడు వేదికకు చేరుకున్నారు. అయితే నిన్న 11 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి ఎంఓఎల్ జరిగాయి. కాసేపటి నుంచి 1,50,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ యొక్క ఎంఓయూలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రెండో రోజు కూడా అదే జోష్లో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దాదాపు చాలా మంది మంత్రులతో మాట్లాడాం, అధికారులతో మాట్లాడాం. ఇవన్నీ గ్రౌండ్ అయ్యేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అని అంటే 100% అవుతాయి. ఎందుకంటే దాదాపు ఒక 3 నెలలుగా తాము ప్రిపేర్ అయి చేసినటువంటి ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఎంఓయూలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక వచ్చే ఏడాది లేదా 2 సంవత్సరాల లోపల ఇంప్లిమెంట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాయి. రైట్, ఇప్పుడే అందినటువంటి బ్రేకింగ్ సమాచారం ప్రకారం అయితే మరి కాసేపట్లో 12:45 నుంచి 1 గంట మధ్య ప్రాంతంలో మొత్తం సదస్సు అంతా ముగుస్తుంది. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని పచ్చళ్ళు తయారు చేస్తున్నారా? అయితే మీ పచ్చళ్లను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు. ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసింది. దాదాపు 30 మంది కార్పొరేట్ సెలబ్రిటీస్ దిగ్గజాలు వచ్చారు. దాదాపు 25 దేశాల నుంచి 14,000 మంది ప్రతినిధులు వచ్చారు. దాదాపు 92 ఎంఓయూలు కుదుర్చుకున్నాం. వీటి విలువ 11,87,00,000 రూపాయలు ఉంది. రెండో రోజు మాత్రం 1,50,000 కోట్ల రూపాయలు కుదుర్చుకున్నాం. అంటే దాదాపు 352 కంపెనీ ఎంఓఏలు కుదుర్చుకున్నారు. 92 కంపెనీలకు పైగా హాజరయ్యారని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో 6 లక్షల మందికి ఉపాధి కలుగుతుంది ఎంఓఏల ద్వారా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసింది. అయితే దాదాపు మంత్రులంతా కూడా చేరుకున్నారు. సీఎం కూడా ఇప్పుడే కాసేపటి కింద దగ్గర చేరుకున్నారు. కొన్ని సాంస్కృతిక కార్యక్రమాల తర్వాత సీఎం ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో రానున్న రోజుల్లో 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఎలా విస్తరింపజేస్తాం, 13 జిల్లాల్లో కూడా వికేంద్రీకరణ చేస్తూ కూడా ఈ యొక్క పెట్టుబడులు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కూడా ఒక కీలకమైనటువంటి ప్రకటన మరొకసారి చేయబోతున్నారు. నిన్న ముఖేష్ అంబానీ, అదానీ తర్వాత కుమార్ మంగళం బిర్లాతో పాటు కీలకమైనటువంటి దిగ్గజాలంతా కూడా వచ్చారు. ఈ రోజు కూడా కాసేపట్లో కేంద్ర మంత్రులు కూడా ఇక్కడ చేరుకోబోతున్నారు. కిషన్ రెడ్డి టూరిజం శాఖకు సంబంధించి కూడా ఆయన ఆధ్వర్యంలో దాదాపు 117 ఎంఓయూలు చేసుకునే అవకాశం ఉంది. రోజా కూడా ఇప్పటికే ఎన్టీవీతో మాట్లాడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి టూరిజం శాఖలో కీలకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు బీచ్ రిజార్ట్స్ కు సంబంధించి ఒబరాయ్ కంపెనీ ఇప్పటికే స్పష్టమైనటువంటి ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో ఆ ఒక్క కంపెనీనే 1,000 కోట్ల నుంచి 2,000 కోట్ల రూపాయలు కోస్టల్ తీరం చుట్టూ ఒబరాయ్ రిజార్ట్స్ అలాగే లగ్జరీ హోటల్స్ కూడా టూరిజం ట్రావెల్ టూరిజం లాంటిది డెవలప్ చేస్తామని స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో కాసేపట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా టూరిజం శాఖకు సంబంధించినటువంటి ఎంఓఎల్ జరుగుతాయి. దీనికి మంత్రి రోజాతో పాటు ఆయన కూడా హాజరవుతారు. అయితే సీఎం ఎలాంటి ప్రసంగం చేయబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశం. ఎందుకంటే కొద్ది నిన్న 13 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు వస్తున్నాయని ఆయన ప్రకటించినప్పటి నుంచి ఒక చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో కావచ్చు, ఆ తర్వాత ప్రతిపక్షాల నుంచి కూడా కౌంటర్లు వస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ముగించనున్నటువంటి ఈ సదస్సులో ఏం స్పీచ్ ఇస్తారనేది ఆసక్తిగా మారింది. ఈ 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులన్నీ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ మీదే వచ్చాయని చెప్పి దానికి సంబంధించి ఆచరణ కూడా ఆయన దగ్గరుండి చూసుకుంటారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి అటు సంక్షేమంతో పాటు అభివృద్దిలో కూడా మరింత ముందుకెళ్తుందని కూడా మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కాసేపట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడబోతున్నారు. ఆయన ఏం మాట్లాడతారు, ముగింపు సదస్సులో ఆయన చేయబోయేటువంటి ప్రసంగంలో ఎలాంటి కీలకమైనటువంటి అంశాలు ఉంటాయన్నదే అత్యంత ఆసక్తికరమైనటువంటి అంశంగా మనం భావించాలి. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని పచ్చళ్ళు తయారు చేస్తున్నారా? అయితే మీ పచ్చళ్లను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు.